హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసిందో మెసేషక్క ఇంకో రెసిపీతో మళ్ళీ వచ్చేసింది. ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకునే స్వీట్ రెసిపీ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడి తినే బూందీ లడ్డు. అరగంటలోనే ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. ఈవెన్ బిగినర్స్ కూడా కొన్ని టిప్స్ యూజ్ చేస్తే ఫస్ట్ టైం చేసినా కూడా లడ్డుల్ని పర్ఫెక్ట్గా అండ్ టేస్టీగా చేసేస్తారు. మరి ఇంకెందుకు లేట్, అందరూ ఇష్టపడే స్వీట్ బూందీ లడ్డూని ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. రండి. ముందుగా బూందీ లడ్డు కోసం బూందీని ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం ఒక బౌల్లో 2 కప్పులు జల్లించిన శనగపిండి తీసుకోవాలి. ఇలా జల్లించుకున్న పిండి వేసుకోవడం వల్ల వాటర్ పోసి కలిపేటప్పుడు ఎక్కువ ఉండలు కట్టకుండా ఉంటాయి. తర్వాత ఇందులో చిటికెడు ఫుడ్ కలర్, చిటికెడు వంట సోడా వేసుకోవాలి. ఇవి రెండు కంప్లీట్గా ఆప్షనల్ మాత్రమే, కానీ వేసుకుంటే బూందీ బాగా పొంగి స్వీట్ షాప్ స్టైల్ లడ్డూల్లా వస్తాయి. అంతా ఒకసారి కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని మొత్తం బాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ బజ్జీ పిండి కన్నా కొంచెం జారుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు బాండీలో ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకోవడం కోసం పిండిని చిన్నగా ఇలా వేసుకున్నప్పుడు వెంటనే పైకి వస్తే ఆయిల్ హీట్ అయినట్టే. ఇప్పుడు పిండిని ఇలా గుండు గరిటతో తీసుకొని బెజ్జాల గరిట మీద పోసుకొని ఇలా అట్లు పోసినట్టు వేసుకుంటే ఆయిల్లో బూందీ ముత్యాల్లా పడుతుంది. పిండి పలచనైతే తోకల్లా వచ్చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. గరిటకున్న ఎక్స్ట్రా పిండిని మొత్తం ఇలా చేత్తో తీసేయాలి. ఇలా చేయడం వల్ల నెక్స్ట్ టైం మళ్ళీ బూందీ వేసేటప్పుడు హోల్స్ క్లియర్గా ఉండి బూందీ బాగా పడుతుంది. బూందీ 70% కుక్ అవ్వగానే ఒక స్ట్రైనర్ యూజ్ చేసి బూందీని మొత్తం తీసేసుకోవాలి. టీ స్ట్రైనర్ని యూజ్ చేసి కూడా తీసుకోవచ్చు. బూందీ క్రిస్పీగా వేయించుకుంటే లడ్డు గట్టిగా అయిపోతుంది. అందుకే బూందీ 70% వేగిన తర్వాత బూందీని మొత్తం తీసేసుకోవాలి. బూందీని మొత్తం తీసుకొని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ తీసుకోవాలి. చూడండి, ముత్యాల్లో బూందీ ఎంత బాగుందో. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడం కోసం ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మెల్ట్ అయిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు, కిస్మిస్ వేసి లైట్గా వేయించుకోవాలి. వీటిని వేయించుకోకుండా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు పాకం కోసం బాండీలో 2 కప్పులు షుగర్ని వేసుకొని 1 కప్ వాటర్ని పోసుకోవాలి. 1 కప్ పిండికి 1 కప్ షుగర్ వేసుకుంటే స్వీట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు ఫుడ్ కలర్ను కూడా వేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, ఇది వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. లడ్డూలకి పాకం అనేది సన్నతీగ పాకం వస్తే సరిపోతుంది. చూడండి, ఇలా పాకం తీసి చూస్తున్నప్పుడు సన్నతీగలా పాకం వస్తే సరిపోతుంది. ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పాకంలో మనం వేయించి పక్కన పెట్టుకున్న బూందీని మొత్తం ఇందులో వేసుకోవాలి. బూందీని మొత్తం వేసుకున్న తర్వాత పాకం బూందీకి పట్టేటట్టు అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోనే మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు అలా వదిలేయండి. ఇలా చేస్తే పాకాన్ని బూందీ అబ్జర్వ్ చేసుకుంటుంది. బూందీ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మీకు ఏ సైజులో లడ్డూలు కావాలో ఆ సైజులో లడ్డూల్లా చుట్టుకోవాలి. ఇక్కడ చిన్న టిప్, ఒకవేళ పాకం ముదిరి ఉండవ్వకపోతే ఆ బాండీని స్టవ్ మీద పెట్టుకొని వాటర్ జల్లి 2 మినిట్స్ హీట్ చేసుకుంటే సరిపోతుంది. లడ్డూ చేసేటప్పుడు చుట్టడానికి రాకపోతే ఇందులో కొంచెం బూందీని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. కానీ పర్ఫెక్ట్గా తీగపాకం పడితే ఇలా ఏం చేయనక్కర్లేదు, లడ్డూలు చుట్టడానికి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలానే బూందీని మొత్తం లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్, స్వీట్ షాప్ స్టైల్ లడ్డూలు రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం శేషక్కాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సరే ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.